అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి విధి విధానాల రూపకల్పనకు సిద్ధమవుతుంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో సర్వేకు ముందే కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఇదివరకే తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు నుండి వచ్చిన ఆదేశాల మేరకు రైతులు పొందిన రుణ బకాయిలకు సంబంధించి సహకార బ్యాంకు లెక్కలు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్యాంకుల వారీగా ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, వాడికి చెల్లిస్తున్న వడ్డీ ఎంత, ప్రస్తుతం రైతు పేరిట రుణబకాయి ఎంత ఉందనే వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం మనకి అందుతుంది. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం విధి విధానాల ఖరారుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంట పండించే పేద రైతుకు లబ్ధి చేకూర్చి రుణమాఫీ ద్వారా ఆదుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తుంది. అంతేకాకుండా దానివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే అంశంపై కూడా బేరీజు వేసుకుంటుంది. ₹2 లక్షల లోపు బకాయిలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన 62,000 మంది రైతులు 485 కోట్ల రుణం పొంది బకాయి ఉన్నట్లు తేల్చారు. ఈ లెక్కన కటాఫ్ తేదీలో రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింపజేసే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు, విధి విధానాలు ఖరారైతే అది మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి కటాఫ్ తేదీ ఎంతమందికి వర్తింపచేయాలన్న దానిపై మార్గదర్శకాలు జారీ అయితే ఓ క్లారిటీ వస్తుంది. గతంలో మొదటి విడతలో 25,000 లోపు రుణం తీసుకున్న వారికి, రెండవ విడతలో 50,000 లోపు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింపజేశారు. ₹1 లక్ష రుణమాఫీ మాత్రం 75% మందికి పైగా అప్పట్లో అమలుకు నోచలేదు. మరోవైపు రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ గైడ్ లైన్స్ పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గడమే కాకుండా 5 ఎకరాల్లోపు చిన్న సన్నకారు రైతులందరికీ రుణమాఫీ అమలయ్యే అవకాశం ఉందని యోచిస్తుంది. ఈ లెక్కన అర్హులైన పేద రైతులందరికీ ప్రజాయోగం చేకూర్చే విధంగా సర్కార్ చర్యలు చేపడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల రుణమాఫీ అమలు జరిగితే 62,000 మంది రైతులకు 485 కోట్లు మాఫీ అయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తానికైతే దానిపై తీవ్ర కసరత్తు అయితే సాగుతుంది.